బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్మల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవు లెక్కలో ఇంకనూ కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినములో తండ్రి మీ శ్రేష్టమైనటువంటి మాటలను ధ్యానించడానికి తండ్రి మీరిచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించడానికి తండ్రి చిత్తపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మరి మీ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి తండ్రి భూమి మీద బ్రతికేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలోని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకున్నా దేవుని కోసం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ భూమి మీద బతుకుతీరువంత దేవుని మక్కలు కష్టపరలి సుఖపరలి సంతోషపరలి ఏనే పరలి దేవుని కోసం బతుకోదన్నది బహు అదృష్టము సంతోషము. ఈరోజు అందరం కలిసి ఒక మంచి సందర్భాన్ని జీవ గ్రంథంలో నుంచి ధ్యానిద్దాండి. ఇప్పటికీ మీరు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుని దయవలన 5వ సంవత్సరంలోని ఒక సంఘముగా మనందరం కూడా ఇక్కడ గుమికూడి ఉన్నాం. మన పిల్లలు 4 సంవత్సరాలు స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా 4 సంవత్సరాలు పాస్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకులలోని ఒక ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కనుక 4 సంవత్సరాలలో మీ అభివృద్ధి ఎంతో ఈ రోజు మనం తెలుసుకోవాలి. 4 వర్షాలు ఇమాన్యుయల్ సభేన ನಾವು ಪೂರೈಸಿ ಕಾಲಿಡಿರುವಂತ 5ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಿಮ್ಮ ಬೆಳವಣಿಗೆ ಎಷ್ಟು ಅನ್ನೋದನ್ನ ಸೇವಕರು ತಿಳ್ಕೋಬೇಕಂತ ಆಸಕ್ತಿ ಇದೆ. ಅಂದ್ರೆ ಸಿದ್ಧಂಗಾ ಉನ್ನರಮ್ಮ? ಎಲ್ಲರೂ ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ? ಓಕೆ. ಈ ರೋಜು ಸೆಮಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಕಮ್ ಆನಿವರ್ಸರಿ. ಇವತ್ತು ಸಪೋಸ್ ಕ್ರಿಸ್ಮಸ್ ಮತ್ತೆ ನಮ್ಮ ಚರ್ಚ್ ಆನಿವರ್ಸರಿ ಫಂಕ್ಷನ್. ಓಕೆ. ಈ ರೋಜು ಕ್ರಿಸ್ಮಸ್ గురించి కొన్ని సంగతులు మనం జీవ గ్రంథంలో నుంచి ముందుగా చూద్దాం. క్రిస్మస్ అనువంత ఒక విషయమన్న కురితు సత్యవేదదని కొన్ని వాక్యాలను మనం చూడొచ్చు. క్రిస్మస్ అంటే మీరు ఏమనుకున్నారో ఒకసారి చెప్పండి అమ్మా. నేను ఏమీ అనను. నా సేవకుల ప్రశ్న, క్రిస్మస్ అంటే మీరు ఏం తెలుసుకొడతా ఇదిరి అనుదన్న సేవకులు కేడుతున్నారు. చెప్పాలి అమ్మా. ట్రాన్స్లేషన్ బ్రదర్. నమగోస్కర యేసుక్రీస్తు భూమి మీద జన్మించిదాని. యేసు ప్రభువు వారు మన కోసం భూమి మీద పుట్టినటువంటి జన్మించినటువంటి రోజు. వెరీ గుడ్. ఇంకా అమ్మా ఏమివ్వటం? ప్రేమను ఇవ్వడం. వెరీ గుడ్. ఇంకా ఇన్నొకరికి కొడబేకాగదు ప్రీతి అనోదని ఇన్నొకరికి కొడబేకాగదు బ్రదర్. ఓకే. ఈరోజు ఒక మంచి సంగతిని బాగా ఆలోచిద్దాం. ఈరోజు క్రిస్మస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే యేసు క్రీస్తు బర్త్డే. ఈ బర్త్డే ఇప్పటికీ 2000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా చెప్పుకుంటున్నారు. ఈ క్రిస్మస్ పేరుతోని అనేకమైన పండుగలు జరుపుకోవటం క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. సెమీ క్రిస్మస్, లేడీస్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చైల్డ్ క్రిస్మస్, ఏమన్నా వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో టీవీలో నేను ఒక ప్రోగ్రామ్ చూశానండి. అది కామెడీ క్రిస్మస్ అంట. అంటే క్రిస్మస్ అనగానే చూసారా పండగకు పరిమితం అయిపోయింది, కానీ క్రిస్మస్ వెనకాల దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల.
ಅಂಕಿತವಾಗಿದೆ ಹೊರತು ದೇವರ ಚಿತ್ತವೇನೋದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತ ಅವಕಾಶ ಮನುಷ್ಯನಿಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಯೇಸುಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಲ ವಾರು ಪುಟ್ಟಿ 2000 ಸಂವತ್ಸರಾಲ ಅಯ್ಯಿಂದಿ ಅನೆ ಅನೇ ವಾಳ್ಳಂದರೂ ಒಕ್ಕಸಾರಿ ಚೇತುಲು ಎತ್ತಂಡಿ. ಯೇಸುಕ್ರಿಸ್ತು ಹುಟ್ಟಿ 2 ವರ್ಷಗಳು 2000 ವರ್ಷಗಳಾಗಿದೆ ಅನ್ನೋರು ಒಂದ್ಸತಿ ಕೈ ಎತ್ತಿರಿ. ವೆರಿ ಗುಡ್. ಪ್ರಪಂಚಂಲೋನೇ ಅಂದರೂ ಎಕ್ಕುವ ಮಂದಿ ಮೆಜಾರಿಟಿ ಆಫ್ ದ ಪೀಪಲ್ ಓಕೆನಾ ಅಂದರೂ ಕೂಡ ಈ ಮಾಟಕ್ಕೆ ಕಟ್ಟುಬಡಿ ಉನ್ನಾರು. ಪ್ರಪಂಚಂಲೋ ಇದೇ ಪಂಡಗಲ ಜರುಪುಕೊಂಡನಾರು. ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಮೆಜಾರಿಟಿ ಆಫ್ ದ ಪೀಪಲ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ವಿಷಯಕ್ಕೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟು ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ಇದೇ ವಿಷಯಂ ಗುರಿಂಚಿ ಯೇಸು ಪ್ರಭುಲ ವಾರು ಸ್ವಯಂಗಾ ಶರೀರದಾರಿಗಾ ಉನ್ನಪ್ಪುಡು ಈ ಸಂಘಟನ ಆಯನ ಶರೀರದಾರಿಗಾ ಉನ್ನಪ್ಪುಡು ಆಯನತೋನಿ ಒಕ ಸಂಘಟನ ಜರಿಗಿಂದಂಡಿ. ಯೇಸುಕ್ರಿಸ್ತು ಭೂಮಿ ಮೇಲೆ ಶರೀರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರುವಂತ ಕಾಲದಲ್ಲಿ ಆತನೊಡನೆ ಒಂದು ಸಂಭವ ನಡೆದಿದೆ ಬೈಬಲ್. ಆ ಪ್ರಭುಲ ವಾರು ಮಾತಾಡಿದ ಮಾಟನ ಬಟ್ಟಿ ಆ ರೋಜು ಪ್ರಭುಲ ವಾರಿ ವಯಸ್ಸನ್ನು ಅಡುಗುತ್ತಾರು. ಒಕ್ಕಸಾರಿ ಬೈಬಲ್ಲೋನಿ ಒಕ ರೆಫರೆನ್ಸ್ ಚೋದಾಂ. ಆವತ್ತು ನಡೆದಿರುವಂತ ಸಂದರ್ಭವನ್ನ ನೋಡಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ವಯಸ್ಸನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ ಅದನ್ನ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ಒಂದ್ಸತಿ ನೋಡೋಣ. ಯೋಹಾನ ಸುವಾರ್ತ 8ನೇ ಅಧ್ಯಾಯ ಯೋಹಾನು ಬರೆದಿರುವ ಸುವಾರ್ತಮಾನ 8ನೇ ಅಧ್ಯಾಯ 56ನೇ ವಚನ చూద్దాం ప్రియమైన వారలారా. 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతును అని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అనెను. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆనాడు ఉన్నటువంటి తన స్వజనమైన యూదులతో పలుకుతున్న మాట ఇది. ఇదిగో మీ పితరుడైనటువంటి అబ్రహాము నా దినము చూడాలి అని ఆయన ఎదురు చూశాడు, అది చూసి అతను సంతోషించాడు అని ఎవరు ఎవరితో అంటున్నారు? నిన్న పితరునాగిరువంత అబ్రహాము నన్న దినవన్ను అవరు నోడబేకు అన్న విషయవన్న యారు యారు జొతే హెడుతిద్దారే. యేసు ప్రభువుల వారు యూదులతో అంటున్నారు. యేసుక్రీస్తు శరీరధారి ఆగిరువంత యూదుల జొతే మాట్లాడుతిద్దారు. అప్పటికి యేసు ప్రభువుల వారి వయసు సుమారుగా 30+ ప్రపంచం అనుకున్న రీతిగా. ఆవత్తు మాట్లాడువాగ యేసుక్రీస్తున్న వయసు 30 మేలే. నవ యవనములో ఉన్నటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ మాట అనగానే యూదులు అందరూ షాక్ అయిపోయారండి. ఆ మాట తక్షణమే యూత జనాంగదవరెల్ల బహళ షాక్ ఆగిద్దారు. అంటే ఇక్కడ యూదులు ఉన్నటువంటి కాలానికి అబ్రహాం ఉన్నటువంటి కాలానికి అనేక తరాలు గడిచినాయి. యేసుక్రీస్తు మాట్లాడుతున్నవాగ యూత జనాంగదవరకు అబ్రహాముని సంతానదవరకు బహళ తరగడు నడిదివే. సుమారు 42 తరాలు గడిచిపోయినాయండి అప్పటికి. సుమారాగి 42 తరతరాంతరగడు నడిదివే ఆ మాటలను మాట్లాడువాగ. ఆ తరువాత యేసు ప్రభువులు వారు ఇప్పుడు ఏమన్నారు ఒక్కసారి మరలా చదవండి ఆ మాట. ఆవాగ యేసు క్రీస్తు ఏనోడుతుందని ఉంచుతుంది నిమ్మ బైబుల్ ఎరడు భాషల్లో కూడా నీవు ఓదుబేకు. నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అనెను. ಮೂಲ ಪುರುಷನಾದ ಅಬ್ರಹಾಮನು ನನ್ನ ದಿನವನ್ನು ತಾನು ನೋಡಲೆಂದು ಉಲ್ಲಾಸಪಟ್ಟನು, ಅದನ್ನು ನೋಡಿ ಸಂತೋಷಗೊಂಡೆನು ಅಂದನು. ఏమండి ఒక్కసారి మీరు బాగా గమనిస్తే, మీ ముత్తాత నన్ను చూసి సంతోషించాడు అని అంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు నాకేదో మెంటల్ వచ్చింది అని అనుకుంటారు మీరు. యేసు ప్రభువుల వారు ఏమని చెబుతున్నారు ఇప్పుడు? మన పితరుడైనటువంటి అబ్రహాము, మీ పితరుడైన అబ్రహాము 42 తరాలకు పూర్వం ఉన్నటువంటి అబ్రహాము నా దినాన్ని చూడాలని అతను ఆనందించాడు అని అంటున్నారండి. 43 తరతరాంతరకు ముందేరువంత అబ్రహాము నా దినాన్ని నోడి సంతోషించిదనను విషయం యేసుక్రీస్తు ఏడుచున్నాడు. అప్పుడు యూదులు యేసు ప్రభువుల వారికి ఒక ప్రశ్న ఇచ్చారు. ఈ రోజు పండగ జరుపుకుంటున్న మనకు అవసరమైనటువంటి చాలా అవసరమైనటువంటి మంచి మాట. ಅವತ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡುತ್ತಿರುವಂತ ಯೂದರುಗಳು ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ದಾರೆ. ಆ ಪ್ರಶ್ನೆ ಇವತ್ತು ನಮಗೆ ಬಹಳ ಅವಶ್ಯಕತೆ ಆಗಿರುವಂತ 57ವ ವಚನ. ಅಂದುಕು ಯೂದುಲು, ನೀಕಿಂಕನು 50 ಸಂವತ್ಸರಮುಲೈನನು ಲೇವೇ? ನೀವು ಅಬ್ರಹಾಮನು ಚೂಸಿತಿವಾ ಅನ ಅನ್ನಾರಂಡಿ. ಅದಕ್ಕೆ ಯಹೂದ್ಯರು, ನಿನಗೆ ಇನ್ನೂ 50 ವರ್ಷವಾಗಿಲ್ಲ, ಅಬ್ರಹಾಮನನ್ನು ನೋಡಿದೀಯಾ ಅಂದಾಗ. మీరు బాగా గమనించాలండి, 50 సంవత్సరాలు కూడా నీకు లేవు, అలాంటిది ఎన్నో తరాలకు ముందున్నటువంటి అబ్రహామును నీవు చూసితివా అని అడిగారండి. యూదులు యేసుక్రీస్తును నోడి నీకు ఎచ్చు కడిమే 50 వర్షగలిల్ల, అష్టు తరతరాంతరములకు ముందేరువంత అబ్రహామును నిన్ను నోడిద్దియా అని ఉంది ప్రశ్న. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఏమనాలి? లేదు లేదు, నేను మరియమ్మ కడుపున పుట్టి ఇప్పటికి 30 సంవత్సరాలు దాటినాయి,
ಇಲ್ಲ, ನಾನು ಮರಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಇಷ್ಟೊತ್ತಿಗೆ 30 ವರ್ಷಗಳಾಗಿದೆ, నా వయసుకి అబ్రహాముకు సంబంధం లేదు అనే మాట చెప్పాలండి. కానీ యేసు ప్రభువుల వారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఒక మాట చెప్తున్నారు. ప్రేమైన వారు ఏమంటున్నారు ఒకసారి చూడండి, 58 యేసు అబ్రహాము పుట్టక మునుపే, పుట్టినప్పుడు కాదు పుట్టక మునుపే, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అంటే ప్రపంచం అనుకున్నట్టుగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వం పుట్టినటువంటి వాడు కాదు. అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాను అని అంటున్నారు అని అంటే అప్పటికే ఆయన పుట్టుక జరిగి ఉండాలి. ఆయన ఎప్పుడు ఉన్నారో క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి. కానీ ప్రియమైన వర్లారా, ఇదిగో క్రిస్మస్ అనే పేరుతో 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు పుట్టారు అని చెప్పడం, అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే ఈరోజు ఎందరో బైబిల్ వ్యతిరేకులు ఏమంటున్నారు అంటే యేసు చరిత్ర ఏముందయ్యా, ఆఫ్టర్ ఆల్ 2000 అని అంటున్నారండి. ప్రపంచంలో మనిషి అనే వాడికి చరిత్ర లేనప్పుడే ఉన్నవాడు చరిత్ర పురుషుడు, ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు గురించి మనిషి తన గురించి చరిత్ర చెప్పే స్థితిలో ఆ మహానుభావుడు లేడు. ఇంతకు ఆ మహానుభావుడు ఎప్పుడు ఉన్నాడు అని జాగ్రత్తగా ఆలోచిస్తే, కొలసీలకు రాసిన పత్రిక 14వ వచనం నుంచి చూద్దామండి. 14వ వచనం నుంచి ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని 17వ వచనం. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. వండర్ఫుల్. దొరతెనగలాగలి అధికారగలాగలి ఆతనల్లి సృష్టిసల్పట్టవు సర్వము ఆతన ముఖాంతరమాగియు ఆతనిగోస్కరమాగియు సృష్టిసల్పట్టితు. ఆతను ఎల్లకు మొదలు ఇద్దవను, ఆతను సమస్తకు ఆధారభూతను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. 17వ వచనం. చూసారా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం అన్నింటికంటే ముందు జరిగినటువంటిది. ఆయన అన్నింటికంటే ముందు ఉన్నవాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా గనక జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు. దేవుని సృష్టికి ఆదియునైనవాడు, ప్రారంభికుడు ఆయనే. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడున్నారు చెప్పండి ఒకసారి.
ಕ್ರಿಸ್ತನು ಯಾವಾಗಿದ್ದಾನೆ ಅನ್ನುವಂಥ ವಿಷಯವನ್ನ ಎಪ್ಪುಡೈನಾ ಸರಿ ಮಿಮ್ಮಲ್ನ ಎವರೈನಾ ಅಡಿಗಿತೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಸೃಷ್ಟಿಗೆ ಸಮಸ್ತಾನಿಕೆ ಮುಂದೊನ್ನವಾಡು ಆಯನ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಸೃಷ್ಟಿಗೆ ಸಮಸ್ತಕ್ಕೂ ಮುಂದೆ ಇರುವ ಆತನು ಆತನು 2000 ಸಂವತ್ಸರಾಲಕ ಪೂರ್ವಂ ಶರೀರಧಾರಿಗಾ ರಾವಲಿಸಿ ವಚ್ಚಿ ಉನ್ನವಾಡು ಶರೀರಧಾರಿಯಾಗಿ ಬರಬೇಕಾಗಿತ್ತು. ಇಂಕಾ ಮೀಕು ಕನ್ಫರ್ಮ್ ಕೋಸಂ ಯೆಶಯ್ಯಾ ಗ್ರಂಥಂಲೋ ಒಕ ಮಂಚಿ ಮಾಟ ರಾಯಬಡಿಂದಿ. ಯೆಶಯ್ಯಾ ಗ್ರಂಥಮು 9వ ಅಧ್ಯಾಯಮು 6వ ವಚನಂ చూద్దామండి. 6వ వాక్యವನ್ನ ದಯವಿಟ್ಟು ಓದಬೇಕು. ಏಲಯನಗಾ మనకు శిశువు పుట్టెను అని రాయబడిందా పుట్టును అని రాయబడిందా? పుట్టెను అంటే అర్థం ఏంటమ్మా? ఆల్రెడీ ఆల్రెడీ హుట్టిద్దానే. పుట్టెను అని అంటే అర్థం ఏంటది? పుట్టెను అంటే అర్థం ఏను? ఇది ఎప్పుడు చెప్పబడినటువంటి మాట సుమారుగా? యావాగ హేళిరువంత మాతు సుమారాగి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద అడుగు పెట్టడానికి ముందు 750 సంవత్సరాలకు పూర్వం చెబుతున్నటువంటి ప్రవచనం ఇది. అప్పటికే పుట్టి ఉన్నారు అని అనుంది. అంత గొప్పవారు యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రేమైన వారు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ కి ఢిల్లీ నుండి మన ప్రధానమంత్రి మోదీ గారు మన చర్చిలో అడుగు పెడితే మీ ఆనందం ఎలా ఉంటుందో చెప్పాలా? ప్రధానమంత్రి ఒందు వేళ నమ్మ సభకు బరుతిద్దానే అంతంద్రే నిమ్మ ఆనందం హేగిరుతే? ఆనందం ఏముండదా? ఆనందం ఏను సిగోదిల్వా? మొఖాలన్నీ మాడిపోయినాయి అమ్మ, ఆనందం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఒక ప్రధానమంత్రి కాదు, సాక్షాత్తు లోకాలను ఏలే చక్రవర్తి, అద్వితీయ కుమారుడు. ఆఫ్టర్ ఆల్ ఒక అమెరికా ప్రెసిడెంట్ లేకపోతే మరొక దేశపు ప్రెసిడెంట్ మరొక దేశంలో అడుగు పెడితే దేశం అంతా పులకించిపోతుంది. ప్రపంచంలో ఒక మనిషి చంద్రుని పైన అడుగు పెట్టినప్పుడు భూలోకంలో ఉన్న మనుషులందరూ ఆనందించారే. అలాంటి మనుషులు ఎందరో చంద్రుడి మీదకి వెళ్ళగలుగుతారేమో కానీ కానీ ఒక దినాన సాక్షాత్తు దేవాది దేవుని అద్వితీయ కుమారుడు, సాక్షాత్తు దేవాది దేవనాదంత అద్వితీయ మగను ఈ భూమి పైన అడుగు పెట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి దినం అది. అక్కడ అడుగు పెట్టడానికి ముందు ఆయన గురించి అనేక ప్రకటనలు జారీ చేయబడ్డాయి. నేను మన సంఘంలో అడుగు పెట్టడానికి ముందే నా పేరు, నా ఫోటో, నేను ఏ ప్రాంతం నుంచి వస్తున్నానో అదంతా మీకు తెలుసు. సాక్షాత్తు దేవాది దేవుని అద్వితీయ కుమారుడు భూమి మీద అడుగు పెట్టే ఆ క్షణం ఏ ప్లాను లేకుండా వస్తారా? ఒక మహా గొప్ప రక్షణ ప్రణాళికతో భూమి మీదకి వచ్చారు. అందుకోసమే అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ముందుగా చెప్పబడ్డారు. అనేకమైన ప్రకటనలు ముందుగా జారీ అయ్యాయి. నన్ను ఎలా గుర్తుపట్టాలో ఆ సహోదరుడికి నేను ఫోన్ చేసి చెప్పాను. ఏ కలర్ షర్ట్ వేసుకుంటాను, చేతిలో ఏ బ్యాగ్ ఉంటుంది, అదంతా కూడా గుర్తు చెప్పడం వల్ల గుర్తుపట్టాడు. ఇప్పుడు సాక్షాత్తు లోకాలనేలే చక్రవర్తి అద్వితీయ కుమారుడు భూమి మీద శరీరధారిగా వస్తే ఆయనను గుర్తుపట్టాలి ఈ ప్రపంచం, ఆయనకు స్వాగతం పలకాలి ఈ ప్రపంచం. ఎలా గుర్తుపట్టాలి, ఎలా స్వాగతం పలకాలి? గుర్తుపట్టడానికి ఆయన అనేక రకాలైనటువంటి సూచనలు చెప్పారు. ప్రియమైన వారలారు, ఆ సూచన ప్రపంచంలో అంతకు ముందు జరగలేదు, ఆ తరువాత కూడా జరగదు. ఎప్పటికీ ఆ సూచన జరగదు. ఆ సూచన ఏంటో తెలుసా? ఆ సూచన అంటే
కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఏమండి, ప్రపంచంలో తల్లిదండ్రులు గర్భఫలముగా బిడ్డలు పుట్టడం ప్రపంచానికి తెలుసు. ತಾಯಿ ತಂದೆ ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿ ಇವರಿಂದ ಮಗು ಬರೋದು ಸಮಾಜಕ್ಕೆ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಗೊತ್ತಿದೆ. ವೈದ್ಯ ರಂಗಾನಿಗೆ ತಿಳಿಸು, ವೈದ್ಯ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಗೊತ್ತಿದೆ. ಕಾನಿ ಪ್ರಪಂಚಂಲೋ ಕನ್ಯೆ ಕೂಡ ಗರ್ಭಾನ್ನ ಧರಿಸಿ ಕುಮಾರುನ್ನ ಕಂಟುಂದಿ ಅನ್ನದೇ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಕನ್ಯೆ ಕೂಡ ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿ ಮಗನನ್ನು ಹೆತ್ತುತ್ತದೆ ಅನ್ನುವಂತ ವಿಷಯ. ಪ್ರಪಂಚಂಲೋ ಮಹಾ ಅದ್ಭುತಮೈನಟುವಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ, ಮಹಾ ಅದ್ಭುತವಾದಂತ ಕಾರ್ಯವ. ಇಪ್ಪುಡು ಕನ್ಯೆಕೇ ಎಂದುಕು ಪೊಟ್ಟಾಲಿ, ಕನ್ಯಕ ಅನ್ನುವಂತ ಸ್ತ್ರೀಯಲ್ಲಿ ಯಾಕೆ ಹುಟ್ಟಬೇಕು? ಮೀ ಅಂದ್ರಕ್ಕೆ ಡೌಟ್ ರಾವಾಲಿ ಕದಾ. మీ బ్రతుకులోని ఇప్పటికే ఎన్నో క్రిస్మస్ మెసేజ్లు మీరు వినుండాలి. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక స్టార్ ఇంటి పైన, కొన్ని లైటింగ్లు, కలర్ఫుల్ డ్రెస్సులు. సంఘంలోకి వచ్చిన తర్వాత మెసేజ్ వినడానికంటే మన డ్రెస్ చూసుకోవటమే ఎక్కువైపోద్ది. ఆ రోజు చక్కగా భోజనం చేయాలి. ఇంకా విచిత్రం చెప్పనా, చాలా మంది మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు యేసుక్రీస్తు పుట్టినరోజు సంబరం చేసుకోవాలని ఆ రోజు మద్యం తాగేవారు మన మధ్యలో ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా నామకార్థ క్రైస్తవులుగా ఉంటే మనం సంఘంలోకి వచ్చినంత సులువు కాదు పరలోకానికి వెళ్ళటం. కనుక జాగ్రత్తగా దేవుని లేఖనాలను ఆలోచించాలి. దేవుని సేవకుడు మాట్లాడేటప్పుడు పండగ రోజే కాదు, ఒక సంఘ కాపరి మీ ముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి తన మాటలు కాదు, అవి మీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వాళ్ళు, ఇప్పుడు ఎంతకు కన్య ద్వారా ఎందుకు పుట్టాలి? ఒకసారి గనక కన్యక కాకుండా తల్లిదండ్రుల గర్భఫలముగా పుడితే కామన్ గా మనల్ని ఏమంటారు? నా పేరు రవి అండి. నన్ను మా ఊర్లోనే ఎలా పిలుస్తారు అంటే, మా నాన్నగారి పేరు పెట్టి పిలుస్తారు. ఇగో ఇతను పలానా జాన్ కుమారుడు అని అంటారు. మిమ్మల్ని కూడా మీ నాన్నగారి పేరుతోనే ప్రపంచం పిలుస్తూ ఉంది. కనుక తల్లిదండ్రుల కలయిక వలన పుట్టిన ఏ బిడ్డైనా తండ్రి పేరుతో ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఇప్పుడు వచ్చేటటువంటి మహానుభావుడు, ఈ భూ సంబంధమైన తండ్రికి కుమారుడు అనిపించుకోవడానికి రావటం లేదు. అందుకోసమే ఒక కన్య కావాలి. ఒకవేళ ఇప్పుడు ఆ కన్య గనక ఒంటరిగా ఉంటే, యూదుల వంశంలో పుడతాడని చెప్పినటువంటి ప్రవచనం, వివాహానికి ముందే ఒక కన్య గర్భవతి అయితే, రాళ్లతో కొట్టేటటువంటి చట్టం ఆ రోజు ప్రపంచంలో ఉంది. ఆ రోజు యూదుల సమాజంలో ఉంది. కనుక ఒక పక్క కుటుంబం కావాలి, మరొక పక్క తండ్రి ఉండకూడదు. అందుకోసమే ప్రధానం చేయబడినటువంటి ఒక కన్యకను, తన రాక కొరకు నిర్ణయించుకున్నాడండి. అందుకే మరియమతో ఒక మంచి మాట అంటున్నారండి. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 30వ వచనం 29 నుండి చూద్దాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచన చేసుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.
ఆయన గొప్పవాడై యోసేపు కుమారుడు అనబడును అని చెప్పటం లేదు దూత. ఎవరి కుమారుడు అనబడాలి? ఆయన సర్వోన్నతుని కుమారుడు, నిన్ను నన్ను రక్షించుకోవటం కోసం వచ్చిన వాడు ఒక సామాన్యుడు కాదు. ఒక కలెక్టర్ మీ ఇంటికి వస్తే పొంగిపోతావు, ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తే పొంగిపోతావు, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మన ఇంటికి వస్తే పొంగిపోతాం. సృష్టికర్త అద్వితీయ కుమారుడు లోకానికి వస్తే ప్రపంచం పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వస్తాడు అని ముందుగానే చెప్పడం జరిగింది. ఇదిగో కన్య ద్వారా ఈ భూమి మీదకు వస్తాడు అన్న సంగతి. కన్య ద్వారా పుడతాడు కాదు, కన్య ద్వారా ఈ భూమి మీదకి వస్తాడు. మనకు అర్థమయ్యే భాషలో పుట్టుక అనే పదం ఉపయోగించారే తప్ప ఆయన నిజంగా పుట్టుక మరియమ్మ గర్భంలో జరగలేదు. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. అలాంటి ప్రభువు ఈ భూమి మీదకి వస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం ఆ మహానుభావుడికి చోటు ఇవ్వలేదండి. ఎక్కడికి వెళ్ళారు ఆ మహానుభావుడు? బాగా వినాలమ్మా, బాగా విందాం. ఇక్కడికి నేను రాగానే మన సహోదరుడు నన్ను ప్రేమగా పిలిచి ఇక్కడ కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టారండి. ఇక్కడికి రాగానే నన్ను కొంత గడ్డి తీసుకొచ్చి ఒక తొట్టిలో వేసి, బ్రదర్ దయచేసి ఈ తొట్టిలో కూర్చోండి అని అంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందండి? ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తానా? వస్తానా? మీరు ఆలోచించండి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నేనే ఇంత ఫీల్ అయిపోతే, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కోసం నా కోసం, ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి పశువుల పాకలోనికి రావలసి వచ్చేసింది. అంత విలువైందండి ఈ రక్షణ. చాలా మంది ఏమంటున్నారు అని అంటే యేసుక్రీస్తు రక్షకుడు కాదు. చాలా మంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ రక్షకుల్ని వాళ్ళు పెట్టేసుకున్నారండి. ఈ ప్రపంచానికి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎందుకు ఆయనే అని చెప్పగలుగుతామో తెలుసా? ఏదో మనమే, మనం ఏదో అభిమానం కొద్ది చెప్పటం కాదు, మనకు అర్థమయ్యేటట్టుగా ఒక మంచి మాట చెబుతాను. ఇప్పుడు నాకు కన్నడ రాదు, మీకు తెలుగు రాదు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎవరున్నారండి? కన్నడ తెలుగు వచ్చినటువంటి మన ఆత్మీయ సహోదరుడు ఉన్నారు. ఇప్పుడు తెలుగు భాషను అర్థం చేసుకోగలిగిన వాడు, ఇటు కన్నడను అర్థం చేసుకోగలిగిన వాడు నా మాటలు మీకు అర్థమయ్యేలా చెప్పగలడు, మీ మాటలు నాకు అర్థమయ్యేలా చెప్పగలడు, ఈ మధ్యవర్తి ఖచ్చితంగా నాకు అవసరం. ఈ మధ్యవర్తి ఖచ్చితంగా మీకు అవసరం. దేవుడు పరిశుద్ధుడు, భూమి మీదకు వచ్చినటువంటి మనుష్యుడు పాపాత్ముడైపోయాడు. ఇప్పుడు పరిశుద్ధుడికి పాపాత్ముడికి చెయ్యి కలవటం అనేది కుదరదు. అలా కుదరాలి అనంటే ఇప్పుడు ఒక మధ్యవర్తి రావాలి. ఎలా ఉండాలి ఆ మధ్యవర్తి? ఆ మధ్యవర్తి దేవుని స్వరూపం కలిగిన వాడై దేవుడై ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుని చెయ్యి పట్టుకోగలిగినటువంటి స్థితిలో ఆయన ఉండాలి. ప్రపంచంలోని మనుషులుగా ఉన్నటువంటి మన శోధనలను గమనించిన వాడై ఉండాలి. అంటే సంపూర్ణ మానవుడిగా కూడా ఉండాలి.
అంటే ఒక పక్క సంపూర్ణ మానవుడిగా ప్రపంచ మానవాళి చెయ్యి పట్టుకోవడానికి, మరొక పక్క దేవుని అద్వితీయ కుమారుడిగా సంపూర్ణ దైవత్వం కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రపంచానికి ఏకైక మార్గం. అందుకే ధైర్యంగా చెప్పారండి ప్రభు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకమునకు రారు. అంటే అర్థం ఏంటండి, మీరు ఏ నమ్మకంలో ఉన్నా కూడా మీరు స్వర్గానికి చేరలేరు. రావాలి అని అంటే ఎవరు? ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇంకా చాలా మంది ఒక మాట అడుగుతూ ఉంటారు, ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం ఏంటండి అని అంటుంటారు. దేవుడుగా ఉన్నవాడు అక్కడ నుండి కాపాడలేడా అనే మాట కూడా అంటుంటారండి. ఎస్, కాపాడగలడు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, నదిలో నేను పడిపోయాను, నది ఒడ్డున మీరు కూర్చున్నారు, నన్ను కాపాడాలంటే మీరేం చేయాలి? అమ్మా ఏం చేయాలి? నేను నదిలో పడిపోతే మీకేంది అంటారా? ఏం చేయాలి చెప్పండి? ఒడ్డును కూర్చున్నారు, కూర్చున్నటువంటి వాడు ఎలాగైనా చెప్పగలుగుతాడు, ఒరే ఇలా స్విమ్మింగ్ చేయి, అలా స్విమ్మింగ్ చేయని ఏదైనా చెప్పగలడు. ఇప్పుడు ఒడ్డును కూర్చున్న వాడు ఏం చెప్పాలో తెలుసా? మాట చెప్పటంతో సహా అతను కూర్చోటం కాదు, ధైర్యం చేసి నదిలో దూకాలి. రెండోది, అతనికి తనకు తానుగా కాపాడుకునే స్థితిలో ఉండాలి. నన్ను కాపాడటం కోసం అతను దూకి అతను మరణిస్తే వేస్ట్. తన్ను తాను కాపాడుకునే వాడై ఉండాలి, అతను అందులో దూకాలి, మనల్ని చెయ్యి పట్టుకునే వాడిగా ఉండాలి, నన్ను ఒడ్డుకు చేర్చే స్థితిలో ఉండాలి. ప్రపంచ మానవాళి పడినటువంటి ఆ నది పాపమనే నది, పాపమనే ఈ ఊబిలో పడిపోయినటువంటి మనం మనకు మనంగా ఈ ఒడ్డుకు చేరలేం ప్రియమైన వారలా. ప్రపంచంలో మరి ఎవడు కూడా మనల్ని దరి చేర్చేటటువంటి నరుడు లేడు. అందుకోసమే ఈ ప్రపంచంలోకి మనలాంటి శరీరాన్ని ధరించుకొని పరలోకములో నుంచి దిగవలసినటువంటి ఒక మహానుభావుడు కావాలి. తాను భూమి మీద బ్రతికే ఆ కొద్ది దినాలు తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. తన రక్తంతో తనతో పాటుగా మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి ఒక మహానుభావుడైతేనే ఈ ప్రపంచానికి రక్షకుడు అవుతాడు. ఈ క్వాలిటీస్ ఉన్నవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి, ఎవరో లేరు ప్రియమైన దేవుని పిల్లల. కనుక అంత గొప్పది యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్షణ ప్రణాళిక. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దామండి. మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి అనే మాట రాయబడిందండి. మనుష్య ఆకారంలో కనబడి అంటే అర్థం ఏంటండి? మనుష్యుడు అని అనుకోకూడదు, ఆయన దైవ స్వరూపం కలిగిన వాడు, మన కోసం మానవ రూపంలోకి రావాల్సి వచ్చింది. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? మనం క్రైస్తవులమండి, చెంప మీద ఎవరైనా కొడితే ఈరోజు మరొక దెబ్బ తినే స్థితిలో ఉన్నారా?
ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి దయచేసి చేతులు ఎత్తండి. అమ్మ ఉన్నారా? ఒకవేళ ముఖాన్ని ఉమ్మేస్తే థ్యాంక్ యూ బ్రదర్ అనగలుగుతారా? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనకే ఇంత ఇగో ఉంటే ఆయన ఎందుకండి అంతగా తను తాను తగ్గించుకున్నాడు? అలాంటి గొప్ప రక్షణ ప్రణాళికను తెచ్చుకురావటం కోసమే ప్రియమైన వారలారా, ప్రపంచంలోనికి ఆ మహానుభావుడు వచ్చాడు. ఆయనను ఆయన రాకను కేవలం ఒక పండగతో మనం పాపం చేయకూడదండి. మీకు ఇంకొక కారణం చెప్తాను. మొదటి కారణం, ప్రపంచ రక్షణ కోసం మనుష్య ఆకారంగా రావాల్సి వచ్చింది. ఇంకా ఒక కారణం చెప్పి మరొక కారణం చెప్పి నేను ఆ మాటలు ముగిస్తాను. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పబోయే మాటకు మీరు కొంత నొప్పి నొచ్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది, నువ్వు పండగ చేసుకోమని చెప్పడానికి కాదు. నేను అలా చెప్పినా మీరు పండగ చేయకుండా అయితే ఉండలేరు, కానీ చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నారు. మొదటి కారణం, ఒక కారణం చూసాం. చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి ప్రపంచంలో ఎవరో ఆలోచించినటువంటి ఒక కారణం ఈరోజు మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వం డిసెంబర్ 25న వచ్చారు అని ప్రపంచం పండగ చేసుకుంటుంది. 2000 వర్షాల హిందే డిసెంబర్ 25న భూమికి బందురు అంత ప్రపంచము హబ్బం మాడిపోతుంది. కరెక్ట్ కదమ్మా? దీనికోసం ఎంతో మంది రీసెర్చ్ కూడా చేస్తున్నారండి. ఇదిగో పలానా సంవత్సరంలో వచ్చేసారు, పలానా నెలలో వచ్చేసారు, పలానా తేదీన వచ్చేసారు అని చెప్పడం కోసం. నిజమైన క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ఒక కాలము ఈరోజు బైబిల్లో నుంచి మనందరం చూద్దాం. ఆయన ఏ కాలములో భూమి మీద అడుగు పెట్టారు? మీకు ఒక సంగతి చెబుతాను, ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా పుట్టినప్పుడు గొల్లలో ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? మందను పొలములో కాచుకొని చుండగా అనే మాట రాయబడిందండి. మరలా, మందను పొలములో కాచుకొని చుండగా అనే మాట రాయబడింది. పొలములోని మందను అంటే గొర్రెల మందను ఎప్పుడు కాయగలుగుతాం చెప్పండి? పొలములోని ఒకవేళ డిసెంబర్లో గనక కాస్తే, నేను ఒక ప్రశ్న, గొర్రెలన్నీ బ్రతుకుతాయా చచ్చిపోతాయా చలికాలంలో? చచ్చిపోతాయి. రెండో పాయింట్, గొల్లలో నైట్ ఏమైనా బ్రతకగలుగుతారా? మూడో ప్రశ్న, పొలము లోపల పంట డిసెంబర్లో ఖాళీగా ఉంటుందా? పంట పొలం అనేది నిండి ఉంటుంది, తర్వాత గొల్లల్ని ఆ పంటల మీదకి ఎలా చేయరు? చలికాలంలో ఏ గొల్లలు కానీ గొర్రెలు కానీ బ్రతకలేవు. అంటే యేసుక్రీస్తు జననం, శరీరధారిగా జననం ఎప్పుడు జరిగి ఉండొచ్చు? అంటే ఒకవేళ గనక రెయినింగ్ సీజన్, వర్షాకాలంలో గనక అయితే అప్పుడు ప్రాబ్లమే. అంటే పంటలు లేని కాలం అది ఖచ్చితంగా ఏ కాలమై ఉండొచ్చు? అంటే అప్రాక్సిమేట్లీ సమ్మర్ అయి ఉండొచ్చు. ఇంకొక విచిత్రం చెప్పనా, యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారు?
అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? పేతురు పేతురు చలి కాసుకుంటున్నట్టుగా బైబిల్లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి కాలం ఏ కాలమై ఉండాలి? అంటే ప్రపంచం, చూసారా, ఆలోచించారా? ఓకేనా? అయినా నేను ఈ కాలాల గురించి నేను పట్టించుకోను, కానీ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ఒక కాలం ఈ రోజు బైబిల్లో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఏ కాలములో అసలు ఎందుకు భూమి మీదకు వచ్చారో, ఏ కాలములను ప్రారంభించడానికి వచ్చారో బైబిల్లో రాయబడింది. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును, అయితే ఆయన యుగముల సమాప్తి యందు, అయితే ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొన కొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అంటే ప్రభువుల వారు వచ్చినటువంటి మొదటి రాకడా ఒక కాలాన్ని సూచిస్తూ ఉంది. అది యుగముల సమాప్తి. ఈ యుగ సమాప్తికి ప్రారంభం. ఏమండి, బాగా ఆలోచిద్దాం. సమ్మర్ వెకేషన్స్ అంటాం కదా, వేసవి సెలవులు అని అంటాము. ఆ వేసవి సెలవులకు స్టార్టింగ్ డే ఉంటుంది, ఎండింగ్ డే ఉంటుంది, ప్రారంభం ఉంటుంది, అంతము ఉంటుంది. ఈ సృష్టి నాశనానికి, ఈ యుగముల సమాప్తికి ఒక ప్రారంభం ఉంది, ఒక అంతము కూడా ఉంది. ఇదిగో యుగముల సమాప్తిని ప్రారంభించటం కోసం ఆ మహానుభావుడు శరీరధారిగా ఈ భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది. ఒకవైపు రక్షణ ప్రణాళికను ప్రపంచానికి పరిచయం చేస్తూ, మరొక వైపు ఈ ప్రపంచానికి నాశనానికి బెల్లు ప్రారంభమైంది. సృష్టి నాశనానికి బెల్ ప్రారంభమైంది ఆయన మొదటి రాకడలో. అంత్య దినములను ఆరంభించడానికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏమంటే ఈ మాట మీరు వింటున్నప్పుడు మీకు ఎలా ఉందో, కానీ ఈ మాట చదివినప్పుడు నేను చాలా భయపడ్డానండి. మనం చాలా భయపడిపోవాలి ప్రియమైన వారలారా. ఇదేదో పండగ చేసుకునేటటువంటి వాతావరణం అలా లేదు. ఒక ప్రమాదానికి గంటికలు మోగిస్తున్నట్టుగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు సృష్టి నాశనానికి ప్రారంభం బెల్లు కొట్టాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే ప్రపంచానికి ఏమి ప్రారంభమైందన్నమాట, ప్రపంచానికి ఒక ప్రమాద గంటిక మోగింది, ఒక నాశనం ఈ సృష్టికి జరగబోతుంది అన్న సంగతి ఆయన మోగించాడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు అర్థం కావటం కోసం. సృష్టి ఆరంభం, సృష్టి నాశనానికి ఆరంభం ప్రభువుల వారి మొదటి రాకడా. సృష్టి నాశనానికి చివరి దినం
క్రీస్తులు వారి రెండవ రాకడ. ఇది తెలుసుకొని నీ పద్ధతి మార్చుకుంటే నీ జీవితం చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను అంటే ఆయన ఏం చేతగాని వాడేం కాదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారలారా. కానీ ఈరోజు క్రైస్తవులకు ఈ మాటలు పట్టడం లేదండి. ప్రతిదానికి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, పండగ చేసుకుందాం, తిందాం, త్రాగుదాం. పండగ రోజున ఏం చేస్తానో చెప్పండి. మనం నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము. ఇదే క్రైస్తవుడు చేయాల్సింది. ఇలా అయితే మనకు పరలోకం రాదు ప్రియమైన దేవుని పిల్లలారు. అందుకోసం కాదండి మనం ఇక్కడికి వచ్చేసింది. ఈ లోక సంబంధమైన సుఖాలను వెతకటం కోసం కాదు. ఇదిగో ప్రపంచం అంతా కూడా పండగ పేరుతో పాపంలో దిగిపోతూ ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. హాస్పిటల్లోని ఒక పేషెంట్ని పెట్టిన తర్వాత డాక్టర్ గారు వచ్చి పేషెంట్ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. పేషెంట్ ఇక పోతడండి అని బంధువులందరికీ చెప్పాడు. అర్థమైంది కదా. డాక్టర్ వచ్చి పేషెంట్ దగ్గరికి ఈ పేషెంట్ గురించినటువంటి వార్త అక్కడ ఉన్నటువంటి బంధువులందరికీ చెప్పారు. అతనికి పోతాడు, తీసుకెళ్ళండి అని చెప్పారు. ఈ మిగిలిన వారు అందరూ ఏం చేయాలి? ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి గడగడలాడుకుంటూ అయ్యా ఏదో ఒక ప్రయత్నం చెయ్యి, ఇంకా కొద్ది రోజులు బ్రతికించడానికి అవకాశం ఇవ్వు అని బ్రతిమలాడాలి. అవునా కాదండి? అంతేకాని ఈ బంధువులందరూ ఆ పేషెంట్ దగ్గరకు వచ్చి ఒక కేక్ తెచ్చి ఆ కేక్ పైన ఒక క్యాండిల్ పెట్టి ఆ క్యాండిల్ వెలిగించి హ్యాపీ క్రిస్మస్, నువ్వు పోతున్నావు అంటే ఎలా ఉంటుందండి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ప్రపంచానికి చెప్పింది ఏంటో తెలుసా? సృష్టి నాశనం ప్రారంభమవుతుంది. ఈ సృష్టికి నాశన దినములు ప్రారంభమవుతున్నాయి, అంత్య దినములు ప్రారంభమవుతున్నాయి. ఇదిగో ప్రతి వాణి క్రియల చొప్పున, వాణి క్రియల చొప్పున నేను జీతమును సిద్ధం చేసి నేను మరలా వస్తాను. నా రక్త తర్పణ ద్వారా వచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకోవాలి ప్రియమైన వారలారా. ఆ మహానుభావుడు ఎందుకు చేశాడు అది మనం తెలుసుకోకపోతే వేస్ట్ అండి. ఈరోజు క్రైస్తవులు క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? ఇంటి పైన ఒక స్టార్ వెలిగించాలి, లోపల బిర్యానీ చేసుకోవాలి, మందు తాగాలి. ఏమండి నిజంగా అలా చేస్తే ప్రభు ఉంటారా మన దగ్గర? అందుకే మా వాళ్ళు ఒక మాట చెబుతుంటారండి, ఇంటి పైన స్టార్, ఇంటి లోన బార్, ఆ తరువాత మొదలవుతుంది వార్, దీంతో క్రీస్తు పరార్. అదే కదా మనం చేసేది. ఆలోచించండి ప్రియమైన వారిలా, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా చెప్పటం. ఒక్కసారి మీరు ఆలోచించండి, కడుపు నిండా తినండి, మంచి బట్టలు వేసుకోండి, కానీ ఈ లోకంలో బ్రతికినంతకాలం భయంతో బ్రతకపోతే మనం ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో ఎందుకు వచ్చామో తెలియకుండానే ఈ జీవితం ముగిసిపోతుంది ప్రియమైన వారిలా. ఈ అందరికో దక్కనటువంటి భాగ్యం అండి ఈ జీవితం. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే అందగాళ్ళు, మనకంటే చిన్న పిల్లలు మనకంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను నన్ను ఎందుకు సజీవ లెక్కలో కాపాడాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారు, ఎందరికో దక్కనటువంటి భాగ్యాన్ని ఆయన సంకల్పాన్ని మీకు తెలియజేశారు. 4 సంవత్సరాలుగా తన రెక్కల చాటును భద్రపరుస్తూ ఉన్నారు. తన సేవకుణ్ణి కాపలాగా మీ ఎదుట ఉంచి
మిమ్మల్ని తన వాక్యంతో భద్రపరుస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని విని బాగుపడుతున్నారా? ఆ వాక్యాన్ని విని మరిచిపోయి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారా? ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన వారలారా. మంచి ఆలోచన తీసుకోండి, మంచి నిర్ణయం చొప్పున మీ జీవితాన్ని ముందు పెట్టుకోండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైంది పరలోకమే. పరలోకము మాత్రమే మనం వెళ్ళాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో, భూమి మీద బ్రతికి ఈ కొద్ది క్షణాలు మరింత భయంగా బ్రతుకుదండి. దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని చేరుదాం. మరి ఈ సంఘాన్ని, ఈ సంఘ కాపరిని, ఈ సంఘంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ, మరి దేవాది దేవుడు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మరింతగా గొప్పగా మిమ్మల్ని అభివృద్ధి పొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహా ఉన్నతమైనటువంటి సంకల్పంలో తండ్రి భూమి మీదకి వచ్చినటువంటి మేము తండ్రి, ఈ లోకంలో బ్రతికే ఈ కొద్ది కాలంలో తండ్రి, మీకోసం తండ్రి నమ్మకంగాను యథార్థంగాను పరిశుద్ధంగాను తండ్రి బ్రతకలాగిన తండ్రి సహాయం దయచేయండి. మీ బిడ్డలు మీ మాటలు విన్నారు తండ్రి, మీ మాటలు తండ్రి విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి ఆ మాటల ప్రకారం ప్రవర్తించి తండ్రి భయం కలిగి భక్తితో తండ్రి మీ ఎదుట పరిశుద్ధంగా బ్రతికేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలకి ఇరువురికి ఇవ్వండి తండ్రి. సంఘ కాపరిని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి తండ్రి. తండ్రి సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి తండ్రి. దినదినము కూడా తండ్రి మీ వాక్యంలో మరింతగా అభివృద్ధి పొందులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలతో తండ్రి కలుసుకొని మీ కొన్ని మాటలైనా తండ్రి తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని మరి పంచుకోవడానికి నాకు ఇచ్చినందుకు తండ్రి మీకు మరొకసారి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ, మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి కూడా తండ్రి మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, మరి ఈ ప్రాంతం నుంచి వెళుతున్నటువంటి నన్నును, ఈ సంఘమును, సంఘ కాపరిని, ఇక్కడ ఉన్నటువంటి సేవకులను, పెద్దలను తండ్రి మీ పాద సన్నిధికి చేరుస్తూ మమ్మల్ని అందరినీ తండ్రి మీ రెక్కల చాటును భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.